హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిఎఫ్టీఆర్ఐలో సెక్రటేరియట్ అసిస్టెంట్, వీటిలోనే సచివాలయ కార్యదర్శి అనేసి కూడా అంటారు. సచివాలయ కార్యదర్శి మరియు స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అయితే పోస్టుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి సిఎఫ్టీఆర్ఐలో సెక్రటేరియట్ అసిస్టెంట్లో అనేసి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టీఆర్ఐలో సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్రెండ్స్, టోటల్గా 12 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు 9 పోస్టులు ఉంటే, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు విభాగాల వారీగా జనరల్ విభాగంలో 3 పోస్టులు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 3 పోస్టులు, అలాగే స్టోర్స్ అండ్ పర్చేజ్ విభాగంలో 3 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ వచ్చేసి మైసూర్లో అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అయితే ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు. ఫ్రెండ్స్, అర్హత చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లకు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్తో పాటుగా కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసి షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అలాగే షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. స్టెనోగ్రఫీ వరకు ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుందన్నమాట. టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకేమో 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు. శాలరీ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి 27,936 రూపాయల శాలరీ వస్తుంది. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి 36,021 రూపాయల శాలరీ అయితే వస్తుంది అన్నమాట. ఇక దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే 30వ తారీఖు. ఫ్రెండ్స్, ఇకపోతే కన ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు కదా, అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓ ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్కి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్ని యాడ్ చేసి మీరు ఆఫ్లైన్ ద్వారా హార్డ్ కాపీని అయితే పంపాల్సింది ఉంటుంది అన్నమాట. హార్డ్ కాపీని పంపడానికి చివరి తేదీ వచ్చేసి 23వ తారీఖు. గుర్తుంచుకోండి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికేమో 30వ తారీఖు చివరి తేదీ, ఇంకా ఆఫ్లైన్ ద్వారా హార్డ్ కాపీని పంపడానికి చివరి తేదీ 23వ తారీఖు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.cftri.res.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్ నుంచే మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.